గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ జనసేన డిమాండ్ చేసింది ఆన్లైన్లో అప్లికేషన్లు వేయాలి. దాన్ని ఇప్పుడు సీరియస్గా చర్చ జరుగుతుంది. ఈ అప్లికేషన్ వేయడమే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు చాలా ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయింది. అప్లికేషన్లు వేసేవాళ్ళని దాచేస్తున్నారు, అప్లికేషన్లు వేసేవాళ్ళని దాస్తున్నారు. భారతీయ జనతా పార్టీ 2 చోట్ల అప్లికేషన్లు, ఒకటి నెల్లూరు జిల్లా ఒక అసెంబ్లీలో ఒక రైస్ మిల్లరు భారతీయ జనతా పార్టీ తరపున అప్లికేషన్ వేయారనుకున్నారు. కావలి అసెంబ్లీలో ఆయన్ని వెంటనే ఆయన రైస్ మిల్లో కొన్ని బ్రాందీ బాటిల్స్ దొరికినాయి. వెంటనే ఆయన మీద కేసు పెడితే వాళ్ళ అమ్మాయి చేత నామినేషన్ వేయించాం. నిన్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలో సేమ్ పంచాయతీ బోర్డు మెంబరు ఒక అమ్మాయిని వేయించాలి. వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. ఆయన దగ్గర కూడా బ్రాందీ దొరికింది. ఆ అమ్మాయిని చేత నామినేషన్ వేయిస్తాం, ఈ బ్రాందీ దొరికింది, అరెస్ట్ చేశారు, వెంటనే రిమాండ్కి వేశారు. 2 చోట్ల కూడా ఈ రిమాండ్ వేస్తే తూర్పుగోదావరి జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి అతను సాల్వెన్సీ కావాలని పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెడితే పంచాయతీ సెక్రటరీ నేను ఇవ్వనంది, సాల్వెన్సీ ఇస్తే ఆ అమ్మాయి మా తండ్రి బయటకు వస్తాడు, బెయిల్ మీద బయటకు వస్తాడు. పంచాయతీ సెక్రటరీ నేను ఇవ్వనంది, ఇవ్వకపోవడానికి కారణం ఏంటి, ఇవ్వాలి కదా అని ఆయన అడిగారు. వాదనకు దిగాడు. నీవు ఇవ్వనంటే రాసి అమ్మా అన్నాడు. అంటే ఆ అమ్మాయి ఎస్టీఎస్సీ కేసు పెట్టింది, అతన్ని అరెస్ట్ చేస్తారు త్వరలో. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు జరుగుతున్నాయి. ప్రభుత్వం దగ్గర దశావతారాలనే ఒక పాలసీ ఉంది. వైఎస్ఆర్ గవర్నమెంట్లో దశావతారాలు అంటే నెంబర్ 1 బ్రాందీ ఉంది వాళ్ళ దగ్గర అని కేసు పెట్టాడు. నెంబర్ 2 ఎస్టీఎస్సీ కేసు పెట్టాడు. నెంబర్ 3 రాయలసీమ జిల్లాలో అయితే ఇతను సెటిల్మెంట్ చేస్తున్నాడు, సివిల్ డిస్ప్యూట్స్లో ఇతను ఉన్నాడు. నెంబర్ 3 రౌడీ షీట్ను ఓపెన్ చేయడం. నెంబర్ 4 మా విజయనగరం జిల్లాలో కార్పొరేటర్గా పోటీ చేసిన ఆయన్ని చంపేసే ప్రయత్నం చేశారు. చాలా ఇబ్బంది పడ్డాడు, హాస్పిటలైజ్డ్ అయ్యాడు, వైజాగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, చనిపోయి అతను బతికాడు. అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు మన కార్పొరేషన్ ఎలక్షన్లో జరిగింది, రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు అతని మీద. ఇట్లా ఒక ఆమెకి ప్రాపర్టీ లేదు, ఆమె పంచాయతీ బోర్డులో నెగ్గుద్ది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, ప్రాపర్టీ ట్యాక్స్ యొక్క క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి, కాబట్టి నీ నామినేషన్ రద్దు చేస్తున్నావు, నెగ్గితే రద్దు చేసేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇట్లా దశావతారాలంటే ఎర్రచందనం కేసు అది కూడా దశావతారాల్లో పార్ట్. అంటే ప్రభుత్వం దగ్గర దశావతారాలు 10 రకాలైనటువంటి కేసులు పెట్టడానికి ఒక చిట్టా తయారు చేసి అధికారులకు సర్క్యులేట్ చేశారు. అధికారులకు సర్క్యులేట్ చేస్తే అధికారులు సర్క్యులేట్ ప్రకారం వీడు నెగ్గుతాడని గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు హైకమాండ్కి చెప్తే అక్కడి నుంచి మీకు వార్త వస్తే ఆవిడ ఏ కేసు పెట్టమంటే పంచాయతీ బోర్డులో, సెక్రటరీ అయితే పంచాయతీ బోర్డులో. అలానే ఎస్పీతో మాట్లాడుతుంటే నేను నెల్లూరు ఎస్పీతో మాట్లాడి ఏంటండి బ్రాందీ ఆల్రెడీ రిమాండ్కి పంపించేసామండి. ఏంటి మేము కంటెస్ట్ చేసేటప్పుడు బ్రాందీ సీసాలన్నీ కూడా దగ్గర పెట్టుకుండి కాపుసారా మీరు కాసేసి స్పెషల్ స్టేటస్ బ్రాందీ మీరు అమ్మేస్తున్నారు. అర్థమైందండి, స్పెషల్ స్టేటస్ బ్రాందీ అంతా కూడా ప్రభుత్వం అమ్మేస్తుంది. కేసు పెడితే వాళ్ళ మీద పెట్టాలి. మరి కార్యకర్తల దగ్గర బ్రాందీ ఏంటండి నాకు అర్థం. భూమి బీరు తయారు చేస్తూ మీరు అమ్మేసుకుంటూ మన కార్యకర్తల మీద పంచాయతీ ఎలక్షన్స్ లో మా మీద కేసులు పెట్టడం ఎంత దారుణం అండి. తయారు చేసేది మీరు, అమ్మేది మీరు ప్రజలకే, కేసులు మాకు మీద. ఏమమ్మాలి? 100 papers అమ్మాలి. వాడి పేర్లు కొన్ని నాకు తెలియదు, 100 papers గుర్తుంది కొద్దిగా. అట్లాంటివేమో మంచివి, ఒక ఆయనకి తాగితేనే కానీ నిద్ర పట్టడం మంచి బ్రాండ్లు కొన్ని ఉన్నాయి, అవి అమ్మాలి. అవి అమ్మడం మానేశారు. అవి అమ్మడం మానేసి మీ ఇష్టవతిని మీరు తయారు చేసి పంచాయతీలు ఎవరో తయారు చేసి అమ్ముతున్నారని వాళ్ళ మీద కేసు పెట్టడం ఈ ప్రభుత్వానికి ఎంత అనౌచిత చర్యో మీరు ఒకసారి ఆలోచించండి. దీన్ని మేము మా హోంమంత్రి గారికి నేను అన్ని విషయాలు కిషన్ రెడ్డి గారికి చెప్పాను. అలానే అమిత్ షా గారితో కూడా కిషన్ రెడ్డి గారిని మాట్లాడమన్నాను. ఈ విషయాలన్నీ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేశాం. మేము ఎస్పీలతో మాట్లాడుతున్నాం, వాళ్ళు స్పందన లేదు, ప్రభుత్వానికి అనుగుణంగా వెళుతున్నారు వారు. మీరు డీజీపీ గారితో మాట్లాడమని ఈస్ట్ గోదావరి నుంచి, నెల్లూరు జిల్లా నుంచి అనేకమైన చోట్ల ఏదైతే ఎక్కడైతే జరుగుతుందో దాని మీద వారితో మాట్లాడి జిల్లాల నుంచి కంప్లైంట్ని రాష్ట్ర ప్రభుత్వంతో అలాగే అమిత్ షా గారితో కూడా వారితో మాట్లాడమన్నాం. ఈ విధంగా పంచాయతీ ఎలక్షన్ని ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము ప్రజాసేవ చేస్తున్నాం, అద్భుతంగా మేము పరిపాలిస్తున్నాం, మా స్కీమ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇవి మీరు చూసి సహించలేక ఇలాంటి రకరకాల విషయాలు మీరు చేస్తున్నారు, మీరు సహించలేక ఎలక్షన్లో అద్భుతంగా మీరు నెగ్గడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ పాటలన్నీ మీకు ఎందుకు? ఈ కేసులన్నీ మీకు ఎందుకు? ఈ శైలి ఎందుకు మీకు? అసలు మీకు దమ్ము ఉంటే నిజమైనటువంటి ఎలక్షన్ నడపండి, నిజమైనటువంటి ఎలక్షన్ నడపండి. నేను ఈ మధ్యన చందర్లపాడులో ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో బీజేపీ కార్యాలయం ఉంది, 2 flexలు పెట్టున్నాయి. ఆఫీస్ ఓపెన్ చేస్తే ఆఫీస్ ఖాళీ చేయించాను. ఆఫీస్ ఖాళీ చేయించి వాడు వేరే ఆఫీస్ పెట్టాను. నేను చూడడానికి ఆ గ్రామం వెళ్ళాను. వెళితే ఆఫీస్ ఇచ్చిన ఆయన ఫంక్షన్ రద్దు చేశారు, ఆఫీస్ అతను ఖాళీ చేశాడు. నేను ఆ ఊరు వెళ్ళానని సాక్షి దాంట్లో రాస్తారు కొన్ని పేపర్లో, బోల్తా పడిన వీర్రాజు. ఏం బోల్తా పడతాను? చిన్నప్పటి నుంచి బోల్తాలు పడతాలు లభిస్తూనే ఈ పార్టీలో పనిచేస్తున్నాను. నేను ఒక ఊరు వెళ్తే బోల్తా పడిపోయినా, పైకి లేచిపోయినా తెగరాసేసుకుని దాన్ని మళ్ళీ సర్క్యులేట్ చేసేసుకోవడం. అది వరకు వేరే పార్టీలు చేసిన ఇప్పుడు అయ్యే పాత్రలు వెళ్ళిపో డబల్ ఫోటోలు ఇవి రెండు కూడా బోల్తా పడ్డానంటే. నేను ఆ ఊరు వెళ్ళి ఆ ఊరు నాకు ఏబిఎన్ రిపోర్టర్ అడుగుతున్నాడు, ఏమండి ఇది రెడ్లు విలేజ్ అండి, ఇక్కడ తెలుగుదేశం కూడా లేదండి, మీరు ఎలా వచ్చారండి? నాకు ఇక్కడికి వచ్చేదాకా వీళ్ళు ఎవరో నాకు తెలియదు అయ్యా బాబు. మా కార్యకర్త ఒక పార్టీ కార్యాలయాన్ని గ్రామంలో ఓపెన్ చేశాడు, అతను అభినందించడానికి వచ్చాను. ఆ ఊర్లో వైసీపీని వ్యతిరేకిస్తూ అతను పని చేస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. నేను అతను అభినందించాలి, ఇది నా మార్గం. నేను ఎవరికి రిప్లై ఇవ్వలే. ఇలాంటి అనేకమైన చూస్తాను సోషల్ మీడియాలో. ఇవి ఈవేళ పోకళ్ళు, ఈ ప్రభుత్వం యొక్క పోకళ్ళు చాలా రాశారు దాని గురించి. నేను ఒక్కరోజు గ్రామం వెళ్ళి కార్యకర్తను పలకరిస్తానికి వస్తూ ఉలిక్కుపడింది వైసీపీ మీడియా. నేనేం ఉలిక్కుపడలేదు, దానికి రిప్లై కూడా ఇవ్వను నేను. ఇవి సహజంగా జరుగుతాయి రాజకీయాల్లో.